आंध्र प्रदेश मद्यम इसक ओटम प्रजा प्रतिनिधुल कासल पंट पंडिस्तुन्नायि कनीसं निबंधनलकु पातरेसि एक्कड पडिते अक्कड लिक्कर षापुलु प्रारंभिंचारु इल्ल मध्यन ఆలయానికి సమీపంలో నేషనల్ హైవేల మీద కూడా ఈ లిక్కర్ షాపులు దర్శనమిస్తున్నాయి. దీనికి సంబంధించి ఏమంటారు చెప్పండి, ఎక్కడ పడితే అక్కడ వస్తున్నాయి. కేవలం కాసులు కక్కుర్తిపడి అందులో ఓటాలు అడగటం, బెదిరించి లిక్కర్ షాపులు కూడా వాళ్ళు స్వాధీనం చేసుకోవటం, రకరకాల అంశాలు చోటు చేసుకున్నాయి. మరో ఇసుకవైపు ఇసుక గురించి చూస్తే గోదావరి జిల్లాలో మొత్తం ప్రజాప్రతినిధుల ప్రమేయం లేకపోతే ఇసుక ఒక లారీ కూడా కదల పరిస్థితుంది. ఏ రంగం చూడొచ్చు ఒకటి, నిజంగా ఈ 4 నెలల ప్రభుత్వము నిజంగా ప్రజలకు ఎన్ని అష్ట కష్టాలు పెట్టారండి. ఇప్పుడు ఒకటి అంశము నేషనల్ హైవేస్ గురించి మాట్లాడుతుంటే నేషనల్ హైవేల పైన బ్రాందీ షాపులు పెడతారు. ఇప్పుడు అసలు ఏ బేసిస్లో పెడుతున్నారు? అందులోనూ సిటీస్లో మీరు హైవేల పైన తీసుకొచ్చి వైన్ షాపులు ఎలా పెడతారండి? ఎలా పర్మిషన్స్ ఇస్తున్నారు? అసలు రూల్ పొజిషన్ ఉందా? మేము నిజంగా కలెక్టర్కి కూడాను అదేవిధంగా హైకోర్టుకు కూడా అప్రోచ్ అవుతాం. నేషనల్ హైవే పైన బ్రాందీ షాపులు పెడుతున్నారు, తాగేసి వచ్చి నేషనల్ హైవే పైన యాక్సిడెంట్లు చేయాలన్న. ఇప్పుడు ప్రతి సంవత్సరము ఎన్ని లక్షల వెహికల్స్ పెరుగుతూ ఉన్నాయి. అలాంటిది మేము పాత పద్ధతులు 10 ఏళ్ల క్రితం ఉన్న పద్ధతులు మేము ఇప్పుడు ఫాలో అవుతాం అంటే ఎట్లా కుదురుతుందండి? నేషనల్ హైవే పైన ఖచ్చితంగా వైన్ షాప్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పూర్తి స్థాయిగా రద్దు చేయాలి. దీన్ని డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. ఇది కాకుండా శాండ్కి సంబంధించి అసలు ఎమ్మెల్యేలు ఈ కకృతి ఏంటి అని అర్థం కావట్లేదు. ప్రతి దాంట్లోనూ ఎమ్మెల్యే వాళ్ళ మనుషులు వాళ్ళందరూ కూడా వాటాదారులు, వీళ్ళంతా కూడా సిండికేట్ల కింద ఏర్పాటయ్యి బ్రాందీ షాపుల్లో కానీ శాండ్ కానీ అది ప్రధానమైన ఆయుధ వనరుల కింద వీళ్ళు కనబడుతూ ఉంది. ఈ రకంగా ప్రజలపైన పెట్టి వాళ్ళు పడి పిండే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇక్కడ స్థానికంగా ఉన్న ఇక్కడ ఒక ఈవీఎం ఎమ్మెల్యే ఉన్నాడు, మొత్తం అంతా కూడా మద్యం షాపులు స్వామిమాలు వేసుకుని మరీ తీసుకుని వచ్చి మద్యం షాపులు సిండికేట్లు కూర్చుని ఇవన్నీ సెట్టింగ్లు చేస్తున్నాడంట. వీళ్ళకంటూ 11 షాపులు ఇవ్వాలంట రాజమండ్రిలో. ఈ రకమైన దౌర్భాగ్యమైన పనులు చేస్తూ ఉన్నాడు. అసలు ఏంటో అర్థం కావట్లే. అంటే ఇప్పుడు ఒక్కసారి అధికారం వచ్చి 4 నెలలు కాల, ఈ 4 నెలల్లో మొత్తం ఏ రకంగా ప్రజలపైన పీకు తినాలి, దండుకు తినాలా అనే కార్యక్రమం చేస్తున్నాడు. నిజంగా బాధాకరం. ఆయన స్వామి మాల వేసుకుని కూర్చుని సిండికేట్లు కూర్చోబెట్టి సిట్టింగ్లు పెట్టడం ఏంటండి? మళ్ళీ మా తాలూకా వాళ్ళకి మాకు 11 షాపులు ఇవ్వాలని చెప్పడం ఏంటి? అసలు దౌర్భాగ్యం ఇవన్నీ కూడా. ఒకవైపు ఎమ్మెల్యేల పరిస్థితిలో ఉంటే ఇంకో ప్రభుత్వం డైవర్టెడ్ పాలిటిక్స్, ఎక్కడైనా సమస్య వస్తే దాన్ని ఓవర్కమ్ చేయడానికి ప్రతిపక్ష పార్టీ మీద బురజల్లే ప్రయత్నం చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, బుర్రకి వెళ్ళిన పవన్ కళ్యాణ్ కూడా అక్కడి నుంచి రుచికొండ వెళ్ళి కేవలం వైఎస్ జగన్ వల్ల ఎలా జరిగిందంటే ఇవన్నీ ఎలా చూడొచ్చు? మొత్తం డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి రాష్ట్రంలో. ఇప్పుడు ఒకటి చెప్తున్నానండి, ముందర బుల్డోస్ చేశాడు వాళ్ళ తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి, ఎదురు తోటి మీద ఎదురు దాడి చేయడం, ఈ రకమైన కార్యక్రమాలు చేస్తున్నారు. అసలు నాకు ఒకటి అర్థం కావట్లేదు. ఇప్పుడు అసలు మొత్తం అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వము యథేచ్ఛగా ఓపెన్గా దోచేస్తూ ఉంటే ఇంకా నీతి వాక్యాలు ఎట్లా చెప్తారండి? డైరెక్ట్గా పడి ఎమ్మెల్యేలే కూర్చుని చంద్రబాబు నాయుడే మాట్లాడాడు వాళ్ళ ఎల్పీ మీటింగ్లో, లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్లో. ఎమ్మెల్యేలు ఎవరో కూడా మద్యం షాపుల్లోకి వెళ్ళడానికి లేదు, మీరు అందరూ కూడా మద్యం షాపుల్లో సిండికేట్ల కింద మీరు అందరూ ఫామ్ అవుతున్నారు, మీకు వార్నింగ్ ఇస్తున్నారని చెప్పేసి ఎల్పీ మీటింగ్లోనే చెప్తున్నాడు అని అంటే మీకు అర్థమవుతోంది. అంటే డైరెక్ట్గా ఎమ్మెల్యేలే వాళ్ళ స్వహస్తాలతో మొత్తం అంతా కూడా ఈ సిండికేట్లను అన్నీ కూడా ప్రోత్సహించి వీళ్ళే సిండికేట్లు పెద్దల కిందన వ్యవహరిస్తున్నారనేది క్లియర్గా అర్థమవుతోంది. ఇంతకన్నా దౌర్భాగ్యం ఎక్కడైనా ఉందండి? రాష్ట్రంలో ఎమ్మెల్యేలే మద్యం ఇసుక విషయంలో దారుణంగా దోచుకుంటున్నారని, పరిస్థితి చాలా తీవ్రంగా దారుణంగా ఉందని స్థానిక ప్రజలు ఎవరు కూడా ఇట్లా హర్షించే పరిస్థితుల్లో లేరని మాజీ ఎంపీ భరత్ చెప్తున్నారు. మరోవైపు ప్రభుత్వం ఈ పరిస్థితిని తట్టుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్ను అనుసరిస్తుందని, ప్రతి అంశంలో ప్రజలను మభ్యపెట్టడానికి అనేక రకమైన ప్రకటనలు, అదేవిధంగా ప్రతిపక్షం మీద నెట్టేసే విధంగా ప్రయత్నం చేస్తుందని మాజీ ఎంపీ భరత్ ఆరోపిస్తున్నారు. రాజమండ్రి జ్యూటిస్ హరీష్ ఫర్ సాక్షి.